सर्व महाशांति है। सभी बेहद के बच्चों को जात प्यार नमस्ते। बापू जी ने कुछ मैसेज दिया है ज्योति दीदी का, वो मैं सभी बच्चों को फिर से दोहराती हूँ। बापू जी ने कहा है कि बेहद की कला के परम धाम में जाके सभी बेहद के बच्चों को यही संकल्प डालने हैं, पूरे मल्टीवर्स के अंदर चार कला की पावर बढ़ चुकी है। सबसे पहले आत्मस्वरूप में स्थित होकर दादाजी से कनेक्शन जोड़ के आत्मा और परमात्मा का कनेक्शन जोड़ते हैं ना, जैसे तार जोड़ते हैं, ऐसे पॉइंट ऑफ लाइट बन के दादाजी के मस्तक से पावर लेनी है और फिर संकल्प डालनी है कि हमारा मल्टीवर्स चार कला की परम ताकत, शांति, आनंद, जो भी चार कला की पावर के अंदर शक्तियां हैं, वो सभी शक्तियों से पूरा मल्टीवर्स भर चुका है। पूरे मल्टीवर्स में महाशांति आ गई है, परम प्रकाश भर चुका है, वो भी चार कला का। तो बापू जी ने ये आदेश दिया है, सभी बच्चों को मैसेज दिया है कि जो की विधि ऐसे करो तो आपके संकल्पों में भी ताकत आएगी, आपकी आत्मा का भी कल्याण होगा और विश्व का भी कल्याण होगा, पूरे मल्टीवर्स का कल्याण होगा। तो यही संकल्प करनी है कि सारे मल्टीवर्स में चार कला की महा महा चुंबक भर गई है और बेहद के विश्व के अंदर जहाँ दादाजी रहते हैं, मूल स्थान है, वहाँ तो वायुमंडल ही चुंबक का है, परम शांति का है। तो वहाँ से जो संकल्प डालेंगे उस संकल्पों के अंदर परम मां शांति होगी, परम परम प्रकाश होगा, परम महाचुंबक होगी, महाशक्तियाँ होंगी। ऐसा इसी विधि से अब सबको योग करना है, दादाजी ने ये बताया है और मैं इसको बच्चों को बता रही हूँ। पूरा मल्टीवर्स चार कला की पावर से भर चुका है, पूरा मल्टीवर्स एकदम दूध जैसा सफेद, अति शक्तिशाली बन चुका है। फिर से वही संकल्प दोहराने हैं, बेहद की कला से उस वायुमंडल में जो महाचुंबक है, महाशक्ति है, वो शक्ति हमारे पूरे मल्टीवर्स से भर चुकी है और उसके अंदर परम प्रकाश, परम शक्तियाँ, परम चुंबक सबसे भर गई है। अनंत अनंत सुख से भरपूर हो गई है, महाशांति से भरपूर हो गई है। अब आज की दुनिया बिल्कुल नहीं है वहाँ पे,
मल्टीवर्स के अंदर आवाज़ ही ख़त्म हो गई है, परम शांति आ गई है, बेहद की परम महाशांति, महाशांति, परम महाशांति। बेहद परम महाशांति। मल्टीवर्स ट्रांसफॉर्मेशन मेडिटेशन टिप्स बाय बेहद मा। मल्टीवर्स ट्रांसफॉर्मेशन कोसम योगनलो चेयाल्सिना टिप्स गुरिंची मा चेप्पिना हिंदी वीडियो इप्पटिवरकु मीरु विन्नारु। దీనికి తెలుగు అనువాదం బేహద్ పరం మహాశాంతి. బేహద్ పిల్లలు అందరికీ కూడా ప్రేస్మృతులు మరియు నమస్తే. బాపూజీ మెసేజ్ మనకు ఈ విధంగా ఇచ్చారు. యోగం యొక్క విధానాన్ని కూడా పిల్లలందరికీ మరలా మరలా చెప్పమని చెప్తూ ఉన్నారు. బాపూజీ అంటూ ఉన్నారు, బేహద్ కళ బేహద్ యొక్క బేహద్కే బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి బేహద్ సంకల్పం చేయండి. పూర్తిగా మల్టీవర్స్ లోపల నాలుగు కళల పవర్ని నింపేయండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఆత్మస్వరూపంలో ఉంటూ దాదాజీతోటి కనెక్షన్ జోడించండి. ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షన్ని జోడించండి. కనెక్షన్ జోడించటంతో కరెంటు పాస్ అవుతుంది. అక్కడ ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్గా అయ్యి దాదాజీ మస్తకం నుండి పవర్ తీసుకుంటూ ఉండండి. వెంటనే ఈ సంకల్పం చేయండి, మనమున్న మల్టీయూవర్స్ లోపల నాలుగు కళల పరం పవర్ను పరం శాంతిని పరం ఆనందమును నాలుగు కళల పవర్ యొక్క శక్తులను పూర్తిగా మల్టీవర్స్ మొత్తం నింపేస్తూ ఉన్నాను. మల్టీవర్స్ మొత్తంలో పరం శాంతి వచ్చేసింది, పరం ప్రకాశం నిండిపోయింది, నాలుగు కళల పరం పవర్ నిండిపోయింది అనే సంకల్పం చేయండి. బాపూజీ యొక్క ఆదేశం ఇది. బేహద్ పిల్లల అందరికీ కూడా ఈ మెసేజ్ని ఇవ్వండి. ఈ విధంగా యోగం యొక్క విధి బాపూజీ చెప్పినట్లు చేయండి. మీ యొక్క సంకల్పంలో కూడా శక్తి వచ్చేస్తుంది, మీ యొక్క ఆత్మ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది, విశ్వ యొక్క కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది, పూర్తిగా మల్టీవర్స్ కళ్యాణం కూడా జరుగుతుంది. కనుక ఇదే సంకల్పం చేస్తూ ఉండండి రోజంతా. మల్టీవర్స్ లోపల నాలుగు కళల పవరు మహా అయస్కాంతంలాగా నిండిపోయింది. బేహద్ విశ్వం లోపల ఎక్కడైతే దాదాజీ ఉన్నారో, ఏదైతే దాదాజీ మూలస్థానం ఉన్నదో, అక్కడ వాయుమండలమే అయస్కాంతంలాగా లాగుతూ ఉంటుంది. పరం శాంతిగా ఉన్నది అక్కడ నుండి ఏదైతే మీరు సంకల్పం చేస్తూ ఉంటారో, ఆ సంకల్పం లోపల పరం శాంతి అవుతుంది, పరంపరం ప్రకాశం అవుతుంది, పరంపరం అయస్కాంతంలాగా మహాశక్తులన్నీ కూడా
వచ్చేస్తూ ఉంటాయి. అవి ఇక్కడికి లాగబడుతూ ఉంటాయి. ఈ యొక్క విధితోటి ఇప్పుడు అందరూ యోగం చేయండి. దాదాజీ ఏదైతే చెప్పారో అది నేను పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నాను అంటున్నారు బేహదుమ్మ. మల్టీవర్స్ లోపల నాలుగు కళల పవర్ని నింపేయండి. మల్టీవర్సు పూర్తిగా పాల సముద్రంలాగా తెల్లగా అతిశక్తిశాలిగా అయిపోయినది. పరం లైట్ యొక్క పాలు తెల్లగా శక్తిశాలిగా అయిపోయినవి అంటూ ఈ యొక్క సంకల్పాన్ని రిపిటేషన్ చేస్తూ ఉండండి. మాటి మాటికి వర్లు వేస్తూ ఉండండి. బేహద్కే బేహద్ కళా వాయుమండలంలో ఏదైతే మహా అయస్కాంత మహాశక్తి ఉందో ఆ శక్తి పూర్తి మల్టీవర్స్లో నిండిపోయింది. దాని లోపల పరంప్రకాశము, పరంశక్తులు, పరం అయస్కాంతము యొక్క పవర్ నిండిపోయింది. అక్కడ అనంత అనంత సుఖంతో ఉన్నది. అనంత అనంత సుఖము నిండిపోయింది, పరంశాంతితో నిండిపోయింది. ధ్వని ప్రపంచం అసలు లేనే లేదు. నిశ్శబ్ద ప్రపంచం, ప్రశాంతమైన ప్రపంచం, అదంతా సైలెన్స్ ప్రపంచంగా ఉంది. మల్టీవర్స్ లోపల ధ్వని అనేది లేదు. శబ్దాలు సమాప్తమైపోయినాయి. అంత పరం శాంతిగా వచ్చేసింది. బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై.